जनगाम मंडलम पेंपर्ती ग्राममलो कंटी वेलुगु प्रारंभ कार्यक्रममलो एम्मेल्ये मुत्तिरेड्डी यादगिरी रेड्डी कांग्रेस पार्टी नायकुलपै चेसिन अनुचित व्याख्यलकु निरसनगा पेंपर्ती ग्राम कांग्रेस पार्टी अध्यक्षुडु बन्रु सिद्धुलु आध्वर्यंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो कांग्रेस पार्टी मंडल अध्यक्षुडु कोन्ने महेंदर रेड्डी ओबीसी जिल्ला चैर्मन लोक्कुंट्ल प्रवीण्लु मात्लाडुतू एम्मेल्ये मुत्तिरेड्डी कांग्रेस नेतलपै चेसिन व्याख्यलनु वेनक्कि तीसुकोवालनि अन्नारु। कांग्रेस हयांलो जरिगिन अभिवृद्धि तप्प मीरु चेसिन एमी लेदनि एद्देवा चेशारु। इलांटि अनुचित व्याख्यलु पुनर कार्यक्रम में सीनियर नायकुलु कट्टा कृष्ण बड़के कृष्णस्वामी कामुनि श्रीनिवास सलेंद्र श्रीनिवास बिर्रु नरसय्य मध्यल प्रसाद बालनी नरेश बत्तिनी निखिल गुज्जुल मधु तदितरुलु पाल्गोन्नारु। जनगाम एम्मेल्ये गारु मुत्तिरेड्डी यादगिरेड्डी गारु मरोसारी कांग्रेस पार्टी पैन कांग्रेस पार्टी कार्यकर्तल पैन अनुचित वाक्यालु चेयडं जरिगिंदि। नुव्वु एंदुकु चेस्तानवो एंदुकु अनुचित वाक्यालु चेस्तानवो ये ऊरिकिपोयिना कांग्रेस पार्टी मीद कांग्रेस पार्टी कार्यकर्ता मीद एंदुकु अनुचित व्याख्यलो ओक्कसारी आत्म विमर्श चेसुकोवालनि सदर्भंगा मैं इटुवलुस्ता उन्नां। चेसिंदेम लेदु गत 8 ఏళ్ల నుండి नी బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఏ ఒక్క రోజు కూడా ఏ గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు। ఇక్కడ స్థానిక నాయకత్వాలు నాయకులు చెప్తా ఉన్నారు పెంబర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ తరపున ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ కాలేదని ఆడు చెప్తా ఉన్నారు। మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోయిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దగ్గర దగ్గర 700 పైచులకు పైగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిరు అని ఇచ్చినం శాంక్షన్ చేసినం మా పొన్నాల లక్ష్మయ్య గారి అప్పటి మంత్రి నాయకత్వంలో ఇలా 700 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది। సీసీ రోడ్ లేయడం జరిగింది కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది మంచినీటి వసతుల కోసం బోర్లు వేయడం జరిగింది ట్యాంకులు కట్టడం జరిగింది। ఈ గ్రామంలో గత 8 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఒక్కటి ఉందా అని ఈ సందర్భంగా పెంబర్తి గ్రామం నుండి మేము సవాల్ విసురుతా ఉన్నాం। ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నిన్న ప్రారంభోత్సవం చేసిన కంటివేలుకు కార్యక్రమం ఏ బిల్డింగ్లను అయితే చేసినావో ఆ బిల్డింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పొన్నాల లక్ష్మయ్య గారి హయాంలోనే కట్టిందని సందర్భంగా నీకు తెలియజేస్తాను। నువ్వేన్నో పుట్టినావు ఎన్నో పెరిగినావు జనగామ గడ్డ పోరాటాల గడ్డ ఈ ప్రాంతం నీకు తెలియదు అయినా కూడా ఉద్యమం పేరు చెప్పి ఇక్కడ వస్తే నిన్ను ఇలా కార్యకర్తలు ఇక్కడ ప్రజలు నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే నువ్వు కోట్లు సంపాదించుకున్నావు తప్ప నీ సొంత కార్యకర్తలకు కూడా నీ ఓట్లు వేసిన కార్యకర్తలకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయినావు ఒక్కసారి నువ్వు ఆత్మవివరణ చేసుకోని ఈ సందర్భంగా ఇతువులు పలుకుతాను। నువ్వు చేసిందేం లేదు అలా జనగామ ప్రాంతానికి 300 తాడి చెట్లు ఎత్తునున్న ప్రాంతానికి రోజు దేశంలో ఎక్కల లేని విధంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య। సాగునీటిని ఇచ్చినం ఇలా జనగామ ప్రాంతం ఇంత సుభిక్షంగా ఉన్నది ఇలా రా సిరులు పండిస్తా ఉన్నారంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తూ మరొక్కసారి నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జనగామ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నిన్ను తిరగనియమని ఈ సందర్భంగా